కాంతులీనిన కళ్ళు, రచన డి వెంకట్రావు గారు. మరి కథలోకి వెళ్దామా. పాదాభివందనం చేస్తున్న శ్వేతను పైకి లేవనెత్తాడు సత్యం. అన్నయ్య అంది ఆర్ద్రతగా. చెల్లాయి కళ్ళల్లో కన్నీటిని చూసి చెలించిపోయాడు సత్యం. ఆ అశ్రుబిందువులలో అన్న పట్ల ఆప్యాయత, మెట్టినింటికి పయనమవుతున్నాను అన్న ఆనందం, అయిన వాళ్ళందరినీ విడిచిపోవలసి వస్తుందన్న బాధ మిళితమై ఉన్నాయి. శ్వేత బుగ్గల మీద నుంచి జాలువారుతున్న కన్నీటి బిందువుల్ని మునివేళ్లతో సుతారంగా తుడిచాడు సత్యం. ఈరోజు కోసమే అతడు ఎన్నో రోజుల బట్టి ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. శ్వేత ఆ ఇంటి ఆడపడచ్చు ఒక్కగానొక్క ఆడబిడ్డ. మంగపతికి ఆ పిల్లంటే ప్రాణం. తల్లి లేని బిడ్డ కావడంతో చిన్నప్పటి నుంచి ఆ పిల్లకు తల్లి తండ్రి అన్నీ తానే అల్లారుముద్దుగా సాకాడు. కూతుర్ని క్షణం విడిచి ఉండలేడు. సత్యానికి ఆ పిల్లకు 3 ఏళ్ళు తేడా. అయినా పెద్ద ఆరిందలాగా వాడు చెల్లాయిని ఎత్తుకుని ఆడించేవాడు. పేరుకు తగ్గట్టే శ్వేత మనసు కూడా ఎంతో స్వచ్ఛమైంది. కల్లాప కపటం, ఎరుగనటువంటి ముగ్ద. ఆమెకు తండ్రి వద్ద ఎంత చనువుందో అంత వినయం ఉంది. 10వ తరగతి పాస్ అయిన శ్వేతను చదువు కోసం మరో ఊరు పంపటం ఇష్టం లేక ఆమెకు కాలేజీ చదువు చెప్పించలేదు మంగపతి. కొడుకు సత్యం కూడా 10వ తరగతి వరకే చదివి తండ్రికి వ్యవసాయ పనుల్లో సాయపడేవాడు. ఈడొచ్చిన పిల్లకు పెళ్లి చేయాలన్న తలంపు ఉన్నా కూతురికి దూరంగా ఉండలేని కారణంగా మంగపతి ఎంతో కాలం శ్వేతకు సంబంధాలు చూడలేదు. ఆడపిల్లని ఏదో ఒకరోజు మెట్టినింటకు పంపక తప్పదు. కూతురు మీద ఎంత ప్రేమున్నా కడదాకా ఆ పిల్ల తన వద్దే ఉండాలనుకోవటం మూర్ఖత్వం అవుతుంది తప్ప ప్రేమ అనిపించుకోదు. మరి మంగపతి ఆ దిశగా ఎందుకు ఆలోచించడో తెలియటం లేదు. ఆ అమ్మాయికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపే బదులు ఇల్లరిక పల్లుని తెచ్చుకుంటే బాగుండు అన్న ఆలోచన వచ్చింది. అయితే అందుకెవరూ ముందుకు రాకపోవడంతో శ్వేతను జనార్దన్కి ఇవ్వక తప్పింది కాదు. 100 ఎకరాల భూస్వామైన మంగపతి లక్షల కొద్ది కట్నం గుమ్మరించి ఎంతో వైభవంగా కూతురు పెళ్ళైతే చేశాడు. కానీ ఆ పిల్లను విడిచి ఉండలేక అనతి కాలంలోనే బిడ్డను పుట్టినింటికి తీసుకొచ్చేశాడు. మామగారు మోతుబరి కావటం వల్ల ముద్దు ముచ్చట విషయంలో జనార్దన్కి ఏ లోటు జరగలేదు. కాకుంటే కూతుర్ని అల్లుడితో పంపటం విషయంలోనే అటూ ఇటూ ఊగిసలాడేవాడు. ఫలితంగా జనార్దనే తరచూ అత్తగారింటికి రాకపోకలు సాగించాడు. మంగపతి ఆ ఊరి సర్పంచ్ కావటం, బాగా పలుకుబడున్న వ్యక్తి అవటం వల్ల గ్రామస్తులెవరూ అతని వ్యక్తిగత విషయాల్లో తలదూర్చే సాహసం చేసేవారు కాదు. అక్కడికి 1-2 పెద్ద మనుషులు మాత్రం శ్వేత కాపురానికి పంపకపోవడంపై ఆరా తీయకపోలేదు. కూతుర్ని విడిచి నేనుండలేనయ్యా, అది ఇక్కడ ఉండటం దాని మొగుడికి ఇష్టమే, మధ్యలో మీకొచ్చిన ఇబ్బంది ఏమిటో నాకు బోధపడటం లేదు అంటూ కస్సును లేచేవాడు. దాంతో వాళ్ళ నోళ్లు మూతలు పడేవి. శ్వేత పుట్టింట్లో ఉండే మనవణ్ణి కని తండ్రి చేతిలో పెట్టింది. ఇక అతడి ఆనందానికి అవధుల్లేవు. జనార్దన్ ఎంత సహనశీలుడైనా అప్పుడప్పుడు కాస్త అసహనానికి గురయ్యేవాడు. అయితే ఆ తండ్రి కూతుళ్ళ అనుబంధం, తనను కన్న కొడుకు కంటే మిన్నగా చూసుకుంటున్న వైనం అతడి చేత ఏ మాట అనిపించలేకపోయింది. కాకపోతే భార్యని తనతో వచ్చేయమని అప్పుడప్పుడు ఒత్తిడి చేస్తూ ఉండేవాడు. తండ్రిని కాదనలేక పెనిమిటి మాట జవదాటలేక లోపల తల్లడిల్లిపోయేది శ్వేత. ఇలా ఉండగా సత్యానికి సంబంధాలు రావటంతో తను బతికుండగానే తనయుడు తల మీద కూడా 2 అక్షింతలు వేసేసి బాధ్యత తీర్చుకోవాలనుకున్నాడు మంగపతి. పెళ్ళైన చెల్లెలు పుట్టింట్లో ఉండగా తను ఇల్లాలిని తీసుకొస్తే పరిణామాలు ఎలా ఉంటాయోనని భయపడిపోయాడు సత్యం. తన భార్య ఏమైనా అంటే ఆ మాటకు పుట్టింట్లో ఉన్న శ్వేత మనసు గాయపడితే తను తట్టుకోగలడా? మరో కోణంలోంచి చూస్తే తన వివాహం వల్ల ఆమెకు మేలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. వదినను చూసిన తర్వాత తండ్రి కూతుళ్ళ పాశాన్ని బలవంతంగా తెంచుకునేనా శ్వేత అత్తవారింటికి వెళుతుంది. తాత్కాలికంగా ఆ పిల్ల మనసు కష్టపెట్టినా ఆ తర్వాత దాని మానానది హాయిగా మొగుడుతో కాపురం చేసుకుంటుందన్న సంతృప్తి ఉంటుంది. అయితే తండ్రి మనసు గాయపరచడం కూడా తనకిష్టం లేదు. ఒకవేళ తన ఊహకు భిన్నంగా కన్న తండ్రి తమనే వేరు కుంపటి పెట్టుకోమంటే అవసాన దశలో కడుగెడుతున్న నాన్నని విడిచిపెట్టి తను మాత్రం ఉండగలదా? రాబోయే ఇల్లాలికి నచ్చజెప్పని పరిస్థితులు ఎదురైతే ఆమె కూడా శ్వేత మార్గాన్ని ఎన్నుకోవచ్చు. అప్పుడు తన మాట ఏమిటి? అలా ఆలోచనలో పడ్డాడు. ఇలా విభిన్న కోణాల్లో ఆలోచిస్తున్న సత్యానికి పెళ్లి చేసుకోవాలని అనిపించలేదు. అందుకే ఏదో ఒక వంకతో పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చాడు. కాలానికి ఎవరి స్థితిగతులతోనూ ప్రమేయం లేదు, దానిపైన అదే చేసుకుపోతోంది. చూస్తూ ఉండగానే రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మామగారు ఎప్పటికీ కూతుర్ని విడిచి ఉండలేరు అన్న సత్యాన్ని తెలుసుకున్న జనార్దన్ మరి భార్యను వచ్చేయమని ఒత్తిడి చేయటం మానేశాడు.
అయితే అతడు ఉద్యోగస్తుడు అవటం వల్ల ఎక్కువ కాలం ఒంటరిగానే గడపవలసి వచ్చేది. ఉన్నట్టుండి ఒకరోజు అర్ధరాత్రి మంగపతికి గుండెపోటు వచ్చింది. ఊళ్ళో సరైన వైద్య సదుపాయం లేకపోవడంతో శ్వేతకి ఏం చేయాలో పాలు పోక నిస్సహాయంగా తండ్రి గుండెల మీద జండూబాం మర్దించసాగింది. రాత్రికి రాత్రి ఎక్కడికి తీసుకెళ్లాలన్నా ఆ ఊరికి రవాణా సౌకర్యం లేదు. ఆలస్యం చేసే కొద్దీ పరిస్థితి విషమించే ప్రమాదం ఉందని గ్రహించిన సత్యం మోటార్ బైక్ మీద పట్నం వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చాడు. అయితే వైద్యుడు వచ్చేలోపే అతడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. బోరున విలపించింది శ్వేత. సత్యం సంగతి సరే సరి. మంగపతి మరణ వార్త విన్న గ్రామస్తులు పరుగు పరుగున వచ్చారు. తండ్రి గుండెల మీద పడి లబోదిబో అంటున్న శ్వేతను ఓదార్చడం అక్కడ ఏ ఒక్కరి వల్ల కావటం లేదు. చెల్లాయిలా తను పైకి ఏడవలేక దుఃఖాన్ని లోపలే దిగమింగుకుంటున్నాడు సత్యం. కాసేపు అయ్యాక గుండె దిటవు చేసుకుని అయిన వాళ్ళందరికీ ఫోన్ చేశాడు. బంధువులు ఒక్కొక్కరు రాసాగారు. వర్తమానం అందుకుని జనార్దన్ కూడా వచ్చాడు. కర్మకాండలు పూర్తయ్యాయి. వచ్చిన చుట్టాలు మోటా ముల్లే సర్దుకుంటున్నారు. అమ్మ శ్వేత, పెట్టే సర్దుకో, బావగారితో మాట్లాడాను. అందరితో పాటు రేపే నీ ప్రయాణం. నీకోసం అక్కడ మీ అన్నయ్య తప్ప ఇంకెవరూ లేరు. ఇక్కడ ఇప్పుడైనా అత్తవారింటికి బయలుదేరి కట్టుకున్న వాడిని సుఖపెట్టమ్మా. అన్నయ్య మాటలకు చెలించిపోయింది శ్వేత. ఆమె నోటి వెంట మాట రావటం లేదు. అలాగే అన్నట్టు కళ్ళతోనే ఊ కొట్టింది. అన్నయ్య అని మురిపంగా పిలిచింది శ్వేత. ఏం కావాలో అడుగు తల్లి అన్నాడు సత్యం అనునయంగా. కాదనవుగా, నువ్వు కోరుకుంటే నా ప్రాణాన్ని ఇస్తాను, సంశయించకుండా అడుగు అన్నాడు సత్యం. నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలి. నేను వెళ్ళిపోతే నువ్వు ఒంటరి వాడి అయిపోతావు. నిన్ను చూసేవాళ్ళు ఎవరుండరు. నా కోసమైనా నువ్వు వదిన తెస్తావును ఒట్టేయగలవా? ఆ మాటలు అంటున్నప్పుడు ఆమె కంఠం గద్గదమైంది. అలాగే తల్లి, తప్పకుండా. మళ్ళీ నీ గుమ్మంలో అడుగు పెట్టేది పెళ్లి శుభలేకతోనే, సరేనా? శ్వేత చేతిలో చేయి వేస్తూ కాంతులు లీనిన ఆమె కళ్ళల్లోకి లాలమగా చూశాడు సత్యం. ఈ కథ అక్టోబర్ 2007 పత్రిక అనే మంత్లీలో ప్రచురితమైంది. చూశారా, ఏదైనా ఎవరు ఎక్కడుంటేనే అది మర్యాదగాను ఆనందంగాను ఉంటుంది. ఎందుకంటే తండ్రి కూతురును అక్కడే ఉంచుకుని ఎంత బాధపడ్డాడో మనం చూసాం. చివరికి తండ్రి చనిపోయే పరిస్థితి. అన్న కూడా ఎప్పుడు వెళ్ళిపోతుందా, నేను పెళ్లి చేసుకోవాలనే కాన్సెప్ట్లో ఉన్నాడు. చివరికి ఆమెను ఏదో రకంగా పంపించాడు. పంపించిన తర్వాత వెంటనే పెళ్లి చేసుకున్నాడు. అంటే ఆమె అక్కడ ఉండగా చేసుకుంటే బాగోదు అనేది ఆయన వాయిదా వేసుకుంటూ వచ్చినది. అందుకోసమనే ఎవరు ఎక్కడుండాలో అక్కడ ఉండాలి. కాకపోతే మన బంధాలను మనం గట్టిపరుచుకోవాలి. భార్యాభర్తల మధ్య భర్త ఏ రకంగా ఉన్నా మనం మన వైపుకు తిప్పుకోగలిగే స్థితిలో ఉంటే, ఆ పరిస్థితుల్లో ఉంటే ఇలాంటి తండ్రులు చనిపోకపోవచ్చు, అలాంటి అన్నలకి పెళ్ళి తొందరగా కూడా అవ్వచ్చు. ఇలాంటివన్నీ మనం దేనికి బాధపడాల్సిన అవసరం లేదు. ఒక పద్ధతి ప్రకారం భర్తకు అనుకూలంగా మసలిన్నాడు, పెద్దగా కష్టాలేమీ ఉండవేమో. ఇంత వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయి మరీ ఉండాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.